అమెరికా అధ్యక్ష ఎన్నికలకి పోటీ పడుతున్నటువంటి ట్రంప్ తన పార్టీ నుంచి అయితే అతనికి క్లియరెన్స్ వచ్చేసింది. కమలా హ్యారిస్కి క్లియరెన్స్ రావాలి. ఈలోపుగా గెలుపు ఓటములకు సంబంధించిన లెక్కలు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. గతంలో బైడెన్ అయితే కనుక ఓటమి ఖాయమనుకుంటే ఇప్పుడు కమలా హ్యారిస్తో మంచి పోటీ వచ్చింది. అదే సందర్భంలో పోటీలో విరాళాలకు సంబంధించి కమలా హ్యారిస్కి మొన్ననే $20 బిలియన్ అన్నటువంటిది చెప్పుకున్నాం. అది $40 బిలియన్ $50 బిలియన్ దాకా చేరుతోంది అన్నట్టుంది. అయితే ట్రంప్కి ఏకంగా $139 మిలియన్ అయితే బిలియన్ కాదు ఇక్కడ $139 మిలియన్కి సంబంధించినటువంటి ఇది తాజాగా రైజ్ అయ్యింది. టోటల్గా చూస్తే ఇప్పటికే $327 మిలియన్ క్యాష్ చేతిలో ఉంది ట్రంప్ దగ్గర. టోటల్గా $327 మిలియన్ ఓవరాల్గా లేటెస్ట్గా జరిగినటువంటి అదే $139 మిలియన్ ఆయనకి జూలైలోనే వచ్చినటువంటి విరాళాలు. ఓవరాల్గా ఈ క్రమంగా పెరుగుతూ ఉంది ట్రంప్కి విరాళాల వెల్లువ అన్నటువంటిది.